సుమారుగా నెల నెల పది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆర్డినెన్స్ను జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 617, 618, 619 జీవులను ప్రభుత్వం ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది. అవి రావడంతో ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్గా వ్యవహరిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన పదవిని కోల్పోవడం జరిగింది. దానితో పాటుగా జస్టిస్ కనకరాజు గారు ఒక రిటైర్డ్ జడ్జి, న్యాయ కోవిదుడు, దళిత వర్గానికి చెందినటువంటి మేధావి, వారిని నియమించడం కూడా జరిగింది. ఈ పరిణామాల మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో పాటుగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు హైకోర్టుని ఆశ్రయించటం, ఈ ఆర్డినెన్స్ తను తదుపరి వచ్చినటువంటి జీవోలు చల్లవని, కనకరాజు గారి నియమకం కూడా చల్లదని వాదనలు వినిపించారు. దాని మీద ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీర్పుని వెలువరించింది. ఆ తీర్పులో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, అదేవిధంగా దానికి అనుగుణంగా వచ్చినటువంటి జీవోలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ తీర్పుని ఇవ్వటం జరిగింది. ఇది ఒక పరిణామక్రమం. ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, న్యాయ వ్యవస్థ మీద, జుడిషియరీ మీద మా పార్టీకి, మా ప్రభుత్వానికి కూడా అపారమైనటువంటి గౌరవం ఉన్నది. దానిలో ఏ విధమైన సందేహము ఎవరూ పడవలసినటువంటి అవసరం లేదు. అయితే సహజంగా న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి తీర్పులు కొన్ని సందర్భాల్లో న్యాయం జరగలేదనేటువంటి అభిప్రాయం ఉండటం కూడా చాలా సహజమైనటువంటి అంశం. న్యాయం జరగలేదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు వాటిని పైకోర్టులకు అప్పీల్ చేసుకునేటటువంటి రాజ్యాంగ హక్కు ఎవరికైనా ఉంటుంది. దానిలో క్రమంగానే ఈ రోజున రాష్ట్ర హైకోర్టు వెలువరించినటువంటి తీర్పు మీద దానిలో ఉన్నటువంటి పూర్వపరాలన్నింటినీ కూడా ఆలోచన చేస్తున్నాం. తీర్పులో ఉన్నటువంటి విషయాలను కూడా న్యాయ నిపుణుల చేత పరిశీలింపచేస్తున్నాం. అయితే స్థూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, తప్పనిసరిగా దీన్ని పైకోర్టుకి అంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ చేసుకోవటం ద్వారా మరిన్ని ఫలితాలు రాబట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టుకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తోంది. ఈ ఆర్డినెన్స్లు కానీ జీవోలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినవి ప్రజాస్వామ్యబద్ధంగానే తీసుకొచ్చామనే దాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నాం. అన్నింటినీ ఆలోచన చేసిన తర్వాతే ప్రజాస్వామ్యబద్ధంగానే, ఈ రాజ్యాంగబద్ధంగా, అది మా వాదన, రాజ్యాంగబద్ధంగానే ఆర్డినెన్స్ తీసుకురావడం, గవర్నర్ ఆమోదింపచేయటం, ఆమోదించటం, ఆ తర్వాత దానికి అనుగుణంగా జీవోలు రావడం, ఆ జీవోలకు అనుగుణంగానే రమేష్ కుమార్ గారు పదవి విరమణ చేయవలసిన అనివార్యమైన పరిస్థితులు రావడం, దానికి తగ్గట్టుగానే న్యాయ కోవిదుడైనటువంటి జస్టిస్ కనకరాజు గారు ఛార్జీని రెజ్యూమ్ చేయడం జరిగిందనేది మా అభిప్రాయం. దీనికి భిన్నాభిప్రాయం న్యాయస్థానాలు ఇచ్చాయి. వాటి మీద మాకు గౌరవం ఉన్నది.
ఈ తీర్పు మీద మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం మాకు ఉన్నది. తప్పనిసరిగా సుప్రీంకోర్టుకు వెళ్ళదలుచుకున్నాం. ఇంకొక అంశం ఏమిటంటే ఈ రమేష్ కుమార్ గారి ఇంటిగ్రిటీ మీద గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము వివరించడం జరిగింది. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి స్థానంలో ఉండి నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారు. పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నారనేది మా బలమైనటువంటి అభిప్రాయం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానికి చిన్న ఉదాహరణ, చాలా పెద్ద లెటర్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి హోమ్ డిపార్ట్మెంట్కి రాశారు. దానిలో ఇదంతా లెటర్ అంతా చదివి వినిపిస్తే చాలా సమయం పడుతుంది, కానీ ఒక చిన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకి మేధావులకి తెలియపరచదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేయాలనేటువంటి భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని అరికట్టాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఒక చట్టాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ఇంకా ఫోర్స్లో ఉన్నది. ఆ చట్టం మీద ఆయన రాసినటువంటి లేఖలో రమేష్ కుమార్ గారు ఒక వ్యాఖ్య చేశారు. చాలా చిత్రమైనటువంటి వ్యాఖ్య అది, అది తగదు ఆయనకి. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాసినటువంటి ఉత్తరమే. దీనిలో చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బహుశా మేము ఆరోపించాం ఆ రోజున ఇది ఆయన రాసినటువంటి లెటర్ కాదు, ఆయన సంతకం పెట్టినటువంటి లెటరే తప్ప వేరే చోట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ లెటర్ తయారైందని మేము ఆ రోజునే ఆరోపణ చేశాం. దానిలో భాష కానీ దానిలో ఉన్నటువంటి బాడీస్ కానీ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది, నాకే కాదు. దానిలో వారు ఏమి రాశారంటే ఒకనొక సందర్భంలో దారుణంగా ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఇన్ ఎన్ ఆర్డినెన్స్ ఇన్ ఏ డ్రకోనియన్ ఆర్డినెన్స్ ఏపీ ఆర్డినెన్స్ నెంబర్ 2 of 2020 విచ్ ప్రొవైడ్స్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 years అండ్ ఫైన్ అప్ టు 10,000 యాజ్ వెల్ యాజ్ పెనాలిటీ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ అఫెండర్స్ ఈవెన్ ఆఫ్టర్ విన్నింగ్ ఎలక్షన్స్ ఇఫ్ దే వర్ ఫౌండ్ టు బి హార్బోరింగ్ లిక్కర్ అండ్ మనీ యాజ్ ఇండ్యూస్మెంట్. అంటే ఎవరైతే లిక్కర్ను కానీ డబ్బును కానీ విచ్చలవిడిగా ఎన్నికల్లో పంచారో వారి మీద రుజువైతే వారు గెలిచినా కూడా వాళ్ళని అనర్హులుగా ప్రకటించబడుతుందనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తే అది డ్రకోనియన్ ఆర్డర్ అని చెప్పేసి కమిషనర్ గారు వ్యాఖ్యానించటం అనేది ప్రజాస్వామ్యంలో తగునా? ఇది ఇది నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి వ్యాఖ్యలేనా అనేది మాకు సందేహం. మీరు ఆలోచించమని మనం చేస్తున్నాం, ప్రజలు ఆలోచించమని మనం చేస్తున్నాం. నిష్పక్షపాతంగా ఉండవలసినటువంటి వ్యవస్థలు నిష్పక్షపాతంగా లేకపోతే ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంది అనేది మా అభిప్రాయం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అందువల్లనే దీని మీద అప్పీలకు వెళ్ళదలుచుకున్నాం, న్యాయ పోరాటం చేయదలుచుకున్నాం. మేము న్యాయం పక్షానే ఉంటాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అలాంటి విషయాలు చాలా మరి ఈ రమేష్ కుమార్ గారు లెటర్లో వ్యక్తం చేశారు. దయచేసి మేధావులు కానీ ఎవరు ఉంటే చదవండి లెటర్ తప్పనిసరిగా. దీనిలో ఉన్నటువంటి దురుద్దేశాలు ఏమిటో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఆయన కూడా ఇవాళ ఏదో చెప్పారు, నేను నిష్పక్షపాతంగా ఉంటాను గతంలో ఉన్నట్టుగానే అని. గతంలో నువ్వు ఇలాగే నిష్పక్షపాతంగా ఉన్నారు, భవిష్యత్తులో కూడా గతంలోలాగా నిష్పక్షపాతంగా ఉన్నారని అనాలి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయస్థానాలు వెలువరించిన తీర్పు మీద ఉన్నత న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలనే నిర్ణయం తీసుకుందని మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాను. టీడీపీ నేతలు చాలా అంటున్నారు, ఏమన్నారంటే ముట్టికాయలు ముట్టిందని, షాక్ ఇచ్చిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిందని. కోర్స్ ఇవ్వచ్చు, వాట్ ఈస్ అయితే ఏమిటి దానిలో నాకు అర్థం కాలేదు. 64 తీర్పులు వ్యతిరేకంగా ఇస్తే పరిపాలనలో భాగం, మేము మనవి చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం ఇది.
ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు న్యాయస్థానాలు ప్రభుత్వం వైపున అలాగే ఇండివిడ్యువల్ వైపున ఉన్నటువంటి వాదనలు విన్న తర్వాత వారి తీర్పును వెలువరిస్తారు వాటిని గౌరవిస్తాము ఇట్ ఇస్ ఎ ప్రాసెస్ ఇన్ ది డెమోక్రసీ అయితే 64 ఇచ్చింది కాబట్టి నేను రాజీనామా చేసి వెళ్ళిపోవాలా నాకు అర్థం కాలేదు ఇస్తే వాటిని సమీక్షిస్తాం వాటిని అవసరమైతే అనుసరిస్తాం మాకు అది కాదు అనుకుంటే అపీల్ చేస్తాం అపీల్ కోర్టులో మాట్లాడతాం మా వాదనలు అపీల్ కోర్టులో వినిపిస్తాం వాట్ ఇస్ దిస్ జుడిషియరీ ని గౌరవించేటటువంటి తత్వమే మాకున్నది తప్ప మా మీద ఎవరు నన్ను ఎవరు కొన్ని ఛానల్స్ రాస్తున్నాయి హైకోర్టు షాక్ ఇచ్చిందంట హైకోర్టు షాక్ ఇవ్వడానికి ఏమన్నా ఒక తీర్పుని మాకు వ్యతిరేకంగా ఉండవచ్చు ఉంటే వాట్ ఈస్ దిస్ దాంతో గందరగోళం అయిపోతుందా హైకోర్టు మొట్టికాయలు మొట్టిందంట వాట్ ఈస్ దిస్ ఈ భాష సరైంది కాదు కొద్దిగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉంటే చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా న్యాయస్థానాలు పలుసార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి కోర్స్ ఇవి ప్రజాస్వామ్యంలో ఒక భాగం ప్రజాస్వామ్యం నడుస్తున్నటువంటి తీర్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ మరొకసారి నేను మనవి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానాలంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నది న్యాయస్థానాల తీర్పుల్ని మేము పరిశీలిస్తున్నాం అవసరమైతే అపీల్కి వెళ్తాం అవసరమైతే ఆచరిస్తాం అంతే తప్ప 4 5 6 64 63 లెక్కేసుకుంటా చంద్రబాబు నాయుడు గారి లాగాను లేదా మరొక మా అపోజిషన్స్ లాగాను లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ది గేమ్ దట్స్ ఆల్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి పరిమితమైన నిర్ణయాలు పరిమితమైన అధికారాలే ఉంటాయి ప్రభుత్వానికి ఏ విధమైన అధికారాలు ఉంటాయో ప్రభుత్వానికి బాగా తెలుసు అది ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు శాసనసభకి ప్రభుత్వానికి ఏ విధమైన అధికారాలు పరిమితమైన అధికారాలు ఉంటాయో అదే విధంగా అన్నిటికీ కూడా పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ నేను ఒకటి కూడా మనవి చేస్తున్నా కోర్ట్స్ హాస్ ఎన్ యాంపిల్ పవర్ within the framework of the constitution rajyanganiki lobadi maatrame anni vyavasthalu pani cheyali avi nyayasthanalu kavachu shasana sabalu kavachu executives kavachu evaraina sare anni coordination tho pani chestayi evariki undalsina powers variki untayi aa powers ni andaru gaurivinchavalsina avasaram unti shasana sabaku unde powers shasana sabaku untayi executive ku undalsina powers executive ku untayi nyayasthanalaku undalsina powers nyayasthanalaku untayi అన్నిటినీ గౌరవించి తీరవలసిందే ఈ భారత రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సమాజం ఇది గుర్తుపెట్టుకోమని మనం ఆలోచిస్తాం ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలే ఉంటాయి దానిలో ఏ విధమైన సందేహం లేదు ఆ పరిమితమైన అధికారాల్లోనే ప్రభుత్వాలు పనిచేస్తాయి దీనిలో ఒక దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కానీ చెప్పించుకోవాల్సిన అవసరం కానీ లేదు ఇంకా ఓకే